हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नेन मी गौतमी हिरण। ई रोज वीडियो लो लॉन्ग एंड शॉर्ट स्टिच तो फ्लावर फिलिंग अनेदि एला चेयालो नेर्चुकुंदाम। दीन कोसम नेनु सिल्क थ्रेड नी टू लेयर्स गा तीसुकुन्नानु अंड नीडिल वच्चेसी 14 mm तीसुकुन्नानु। चूस्तुन्नारु कदा इला ओक्क थ्रेड ने टू लेयर्स किंद इला पेट्टुकोनि मनं स्टिच अयिते चेद्दामु। చూస్తున్నారు కదా, స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి చిన్నగా స్టిచ్ చేయండి, అంటే మనం వేసుకున్న ఫ్లవర్ డిజైన్ బట్టి డిపెండ్ అయి ఉంటుందన్నమాట। ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ కంటే ముందే ఒక షార్ట్ స్టిచ్ అనేది పడుతుంది। మార్కింగ్ మీదకి వచ్చేపటికి మనకి ఎగ్జాక్ట్ స్టిచ్ అనేది పడుతుందన్నమాట। అంటే మార్కింగ్ కంటే ముందే మనం చిన్న స్టిచ్ వేసుకొని మార్కింగ్ మీద లాంగ్ స్టిచ్ అనేది వేసుకోండి। అండ్ ఇక్కడ ఇంకొక టిప్ వచ్చేసి ఏంటంటే, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనకి ఏమైనా మధ్యలో కనుక థ్రెడ్ అనేది ఇలా టైట్గా పట్టేస్తే కనుక ఒకసారి నీడిల్ అనేది తీసి మళ్ళీ పెట్టుకొని అప్పుడు స్టిచ్ అయితే చేసుకోండి। అండ్ ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి నేను షార్ట్గా వేస్తున్నాను అన్నమాట, అంటే ఫ్లవర్ కింద దాకా తీసుకురావట్లేదు ఈ స్టిచ్ అనేది, ఎందుకంటే మనకి కింద పార్ట్ వచ్చేసి సన్నగా ఉంటుంది, ఈ ఫ్లవర్ పైన పార్ట్ వచ్చేసి లావుగా ఉంటుంది అన్నమాట। సో దానివల్ల ఏంటంటే మనము పైనుంచి కిందకి ఎగ్జాక్ట్గా లైన్లో స్టిచ్ చేసేసామనుకోండి, ఒకదాని పక్కన పడిపోతుంది, ప్లస్ ఒకే చోట ఇంత పెద్ద హోల్ అనేది పడిపోతుంది అన్నమాట। ఒక స్టిచ్ లాంగ్గా వేసుకోండి, ఇంకొక స్టిచ్ వచ్చేసి షార్ట్గా వేసుకోండి, అంటే మనకి ఫ్లవర్ పెటల్ మిడ్ పాయింట్ ఏదైతే ఉంటుందో సో ఆ మిడ్ పాయింట్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా స్టిచ్ అనేది వేసుకోవాలి। మళ్ళీ దానిపై నుంచి స్టిచ్ చేస్తే కనుక మనము హాఫ్ వరకు స్టిచ్ చేసింది ఇంకా కనిపించదు అన్నమాట। చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒకటి షార్ట్గా ఒకటి లాంగ్గా అలా స్టిచ్ చేసుకోండి, అంటే మీరు గీసుకున్న ఫ్లవర్ బట్టి అలాగే అక్కడ ఉన్న గ్యాప్ బట్టి స్టిచ్ చేసుకోండి। ఎక్కడికైతే నాకు థ్రెడ్ అనేది అయిపోయిందన్నమాట, మళ్ళీ నేను థ్రెడ్ తీసుకొని స్టార్ట్ చేస్తాను। అండ్ మీరు ఎండింగ్ పాయింట్స్ వచ్చేసి ఫ్లవర్ కింద వైపుకి చేయండి, అంటే సర్కిల్ ఉంది కదా ఆ సర్కిల్ వైపుకి చేసుకోండి, ఎందుకంటే మనకి మధ్యలో మళ్ళీ మనము ఒక కుందన యాడ్ చేసేసుకుందాము, అప్పుడు ఫినిషింగ్ అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది। ఇన్ కేసు మీరు నాట్ అనేది పైన వైపుకి వేసారనుకోండి, అక్కడ మళ్ళీ నాట్ ఈజీగా కనిపిస్తుంది అన్నమాట, అంత బాగోదు లుక్। చూస్తున్నారు కదా, లాస్ట్కి కూడా ఇలా ఈజీగా ఎండ్ చేసుకుని కింద వైపుకి నాట్ అనేది వేసుకోండి। ఆల్రెడీ మీకు లీఫ్ స్టిచ్లో నేర్పించాను కదా లాంగ్ అండ్ షార్ట్ ఎలా వేయాలి అనేది, సేమ్ అదే ప్యాటర్న్ అన్నమాట। ఆ లీఫ్ కనుక వచ్చేసుంటే మీకు ఇది వేసుకోవడం చాలా ఈజీగా వచ్చేస్తుంది, బట్ లీఫ్ కాబట్టి మనం క్రాస్గా వేసాము, ఇది ఫ్లవర్ కదా సో మనం స్ట్రైట్గా వేస్తాము। మనకి ఎలాంటి ఫ్లవర్స్ అయినా సరే కింద పార్ట్ వచ్చేసి తక్కువగా ఉంటుంది అన్నమాట, అండ్ పైన ఉంటుంది కదా హెడ్ పాయింట్ వచ్చేసి పెద్దగా ఉంటుంది। ఈ విధంగా కొన్ని చైన్ స్టిచ్చెస్ వచ్చేసి హాఫ్ వరకు మనము లాక్ అయితే చేసుకుందాము, అండ్ కొన్ని స్టిచ్చెస్ వచ్చేపాటికి కింద ఎగ్జాక్ట్గా రౌండ్ ఎక్కడైతే ఉంటుందో మనకి కింద పార్ట్ అంటే ఫ్లవర్ లీఫ్ కింద పార్ట్ వరకు మనము స్టిచ్ అయితే వేసుకోవాలి। ఇదిగోండి, ఇక్కడ చూపిస్తాను మళ్ళీ చూడండి, ఇదిగోండి ఇలా స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి మనకి చిన్నగానే వేసుకోవాలి, పెద్దగా వేయొద్దు, పెద్దగా వేసేసుకుంటే ఫ్లవర్ షేప్ అనేది డిఫరెంట్గా వచ్చేస్తుంది అన్నమాట। చూస్తున్నారు కదా, ఇలా స్టెప్ బై స్టెప్ హైట్ పెంచుకుంటూ వెళ్ళండి, అండ్ నేను ఇక్కడ వచ్చేసి ఎగ్జాక్ట్గా స్టిచ్ చేసుకుంటున్నాను। చూస్తున్నారు కదా, దీన్ని మళ్ళీ హాఫ్లోకే క్లోజ్ చేసేస్తాను, ఇదిగోండి ఇలా హాఫ్లోకి క్లోజ్ చేసేసి మళ్ళీ పైకి స్టిచ్ అనేది తీసేసుకుంటున్నాను, కింద వైపుకి మళ్ళీ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను, అంటే ఎగ్జాక్ట్గా ఇంతకుముందు మనం కిందకి వేసుకున్నాం కదా సో ఆ స్టిచ్ పక్కన కలిసేలాగా వేసుకోవాలి। ఇలా వేసుకుంటే కనుక మనకి పైన పార్ట్ అంతా కూడా కవర్ అయిపోతుంది, అండ్ కిందకు వచ్చేపాటికి కొన్ని లైన్స్ మాత్రమే వస్తాయి కాబట్టి మనకి కింద పార్ట్ అంతా కూడా చిన్నగా ఉన్నా కూడా కవర్ అయిపోతుంది। మనం ఇంకా ఏ ఫ్లవర్ ప్యాటర్న్ అయినా సరే కనుక ఇలా కింద పార్ట్ అనేది తక్కువ ఉండి పైన పార్ట్ పెద్దగా ఉంటే కనుక మ్యాక్సిమం అన్ని ఫ్లవర్స్కి ఇలాగే స్టిచ్ చేసుకోవాలి। చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా ఫ్లవర్ అంతా ఇలా స్టిచ్ చేసేసుకుంటే కనుక మనకి ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది। ఈ ట్రిక్ తెలియకపోతే కనుక మనము ఫస్ట్ స్టిచ్ అనేది కనుక మొత్తం కింద వైపుని పైవైపుని ఎగ్జాక్ట్గా వేసేసామనుకోండి, అప్పుడు ఏంటంటే మనకి క్లాత్ అనేది ఒకే చోట హోల్ పడిపోతుంది అన్నమాట, పైన కవర్ అవ్వదు కిందేమో హోల్ పడిపోతుంది, సో దానివల్ల ఫినిషింగ్ అనేది పోతుంది। బిగినర్స్కి అయితే కనుక ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది, ఫస్ట్లో నేర్చుకున్నప్పుడు ప్రతి ఒక్క బిగినర్కి కూడా ఈ ఫ్లవర్ దగ్గర ఇదే ప్రాబ్లం వస్తుంది, పైన కింద కూడా ఈవెన్గా స్టిచ్ చేసేయడం వల్ల ఈ ఫ్లవర్ పెటల్స్ అయితే కనుక ఫినిషింగ్ సరిగ్గా రాదు।
నేను చెప్పే వీడియోస్ అందరికీ అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను. ఎందుకంటే వీడియోస్ తక్కువ మంది చూస్తున్నారు, ఇంతకుముందు ఎక్కువగానే చూసారు, ఇప్పుడు తక్కువ చూస్తున్నారు. ఇన్ కేస్ మీకు ఏమైనా అర్థం అవ్వకపోతే కనుక నాకు కింద కమెంట్ చేయండి, దాన్ని బట్టి నేను ఇంకా వీడియోలో ఏమైనా డెవలప్ చేయాలంటే కనుక చేసి మీకు చెప్తాను. డైలీ క్లాస్ని మీరు క్యాచ్ చేయలేకపోతే కనుక నేను 2 డేస్కి ఒకసారి క్లాస్ అనేది పెడతాను. సో డైలీ కావాలా లేకపోతే 2 డేస్కి ఒకసారి కావాలా 3 డేస్కి ఒకసారి కావాలా కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్స్ చేయండి. అండ్ ఇక్కడ నేను వచ్చేసి ఫ్లవర్ మధ్యలో కొందని తీసుకొని ఇక్కడ షుగర్ బీడ్స్ని దీని చుట్టూ అవుట్లైన్ అనేది స్టిచ్ చేసేసుకుంటున్నాను. అండ్ రేపటి క్లాస్కి వచ్చేసి సేమ్ ఇదే వేలో మనము జర్దోసీని ఫ్లవర్ ఫిల్లింగ్ చేద్దాము. జర్దోసీ గోల్డ్ థ్రెడ్ అలాగే జర్దోసీ నీడిల్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. అందరూ కమెంట్స్లో మాక్సిమం అడుగుతూనే ఉన్నారు ఏ నెంబర్ నీడిల్ యూజ్ చేశారు అని. జర్దోసీకి బీడ్స్కి 24 mm యూజ్ చేస్తాము, అండ్ 14 mm వచ్చేసి జెరీ లైన్స్ కానీ ఇలా లాంగ్ అండ్ షార్ట్కి యూజ్ చేస్తాము. ప్రతిసారి మనం ఏమీ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట, ఒకసారి నెంబర్స్ గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.